నమస్తే టీచర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో యూడేస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన యూడేస్ కాలపరిమితి అయిపోయింది ఇప్పుడు కొత్త పోర్టల్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ దీంట్లో మనం తెలుసుకుందాం మనం ఎంటర్ చేసే డేటాకి సంబంధించి డేటా క్వాలిటీ డేటా యాక్యురసీ కన్సిస్టెన్సీ కంప్లీట్నెస్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ వాటిపైన దృష్టి పెడుతూ ఇప్పుడు యూడెస్లోకి వెళ్దాం ఈ విధంగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి మనం లాగిన్ అవుతాము లాగిన్ అయిన తర్వాత ఇక్కడ స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అటెన్షన్ అని వస్తుంది చూడండి అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ హ్యాస్ స్టార్టెడ్ ప్లీజ్ ఇనిషియేట్ ఎనీ స్టూడెంట్ రిలేటెడ్ క్లాస్ అకాడింగ్ ఇది ఒకసారి చదువుకోండి ఇక్కడ చెప్పేది ఏంటంటే యూజర్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫినిష్ దేర్ ప్రమోషన్ యాక్టివిటీస్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ముందు ప్రమోషన్ యాక్టివిటీస్ చేసిన తర్వాత ఆ తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ని డేటా ఎంట్రీ స్టార్ట్ చేసుకోవాలి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఓపెన్ చేస్తే స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ ఈ విధంగా వస్తాయి ఇందులో ఉన్న డీటెయిల్స్ అన్నీ కరెక్టా కదా ఒకసారి చూసుకోవాలి క్లాస్ వైజ్గా టోటల్స్ చెక్ చేసుకోవాలి ఈ ఇక్కడ సర్కిల్లో కనిపిస్తుంది చూడండి టోటల్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్ అవ్వాలి ఈ డీటెయిల్స్ అన్నీ సరైనవే అని నిర్ధారించుకున్న తర్వాత చూస్ అకాడమిక్ ఇయర్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ని క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా ఓపెన్ అవుతుంది స్కూల్ ఇన్ఫర్మేషన్ అని మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఇందులో కేటగిరీ క్లాస్ స్కూల్ టైప్ మేనేజ్మెంట్ తర్వాత అకాడమిక్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఇవన్నీ కూడా వస్తాయి డీటెయిల్స్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం వెంటనే చూసుకోవాలి ఏదైనా మిస్టేక్ ఉంటే బ్లాక్ రిసోర్స్ సెంటర్ అంటే మనకి ఎంఆర్సీ కాబట్టి ఎంఆర్సీలో మనం ఈ ఇన్ఫర్మేషన్ని మనం అందించాల్సి ఉంటుంది ప్రాపర్ ఛానల్ ద్వారా నియరెస్ట్ బ్లాక్ రిసోర్స్ సెంటర్లో మనం ఇవన్నీ డీటెయిల్స్ ఒకవేళ మిస్టేక్ ఉంటే మనం తెలియపరుస్తాం ఇప్పుడు ఈ డైలాగ్ బాక్స్ని క్లోజ్ చేసిన తర్వాత మనకి స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వస్తాయి కానీ దీంట్లో మనం చూసుకుంటే క్లాస్ వైజ్గా మొత్తం జీరో 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 చూపిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే ప్రమోషన్ మనం చేయలేదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ప్రమోషన్ చేయలేదు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి చాలా కాలమ్స్ కనిపిస్తున్నాయి చాలా ఆప్షన్స్ మెనూస్ కనిపిస్తున్నాయి చూడండి దాంట్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అని ఒక 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 మెనూ ఉంది దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఆ డిస్ప్లే ఈ విధంగా ప్రోగ్రెషన్ మోడ్యూల్ గో అని వ్యూ సమ్మరీ అని ఇవి వస్తుంది వ్యూ సమ్మరీ క్లిక్ చేసిన తర్వాత మనకి లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ విత్ ప్రమోషన్ యాక్టివిటీస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అనేది వస్తుంది ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ స్టేటస్ చూసుకుంటే అన్నీ పెండింగ్ పెండింగ్ కనిపిస్తున్నాయి చూడండి ఎందుకంటే మనం ప్రమోషన్ చేయలేదు కాబట్టి ఒకసారి బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రమోషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ చూసుకుంటే ఇక్కడ చెక్ చేసిన ఇక్కడ కూడా మొత్తం పెండింగ్ అని చూపిస్తూ ఉంటుంది ప్రోగ్రెషన్ స్టేటస్ మొత్తం పెండింగ్ అని చూపిస్తుంది క్లాస్ వైజ్గా చూసుకుంటే మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి చూసుకుంటే థర్డ్ చూడండి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని ఉంది ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ గురించి తర్వాత డీటెయిల్గా వివరిస్తాను ముందు ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో క్లిక్ చేయండి గో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది లిస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ టు ప్రమోషన్ ఫ్రమ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వస్తుంది దీంట్లో సెలెక్ట్ క్లాస్ క్లిక్ చేయాలి ఒక క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెక్షన్ క్లిక్ చేయాలి ఏ సెక్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడు మనకి విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్లాస్ వైజ్గా మొత్తం లిస్ట్ పిల్లల లిస్ట్ వస్తుంది ఫస్ట్ దీంట్లో కాలం ఏముంటుందంటే స్టూడెంట్ కోడ్ అంటే పెన్ పెన్ నెంబరు దాంతోపాటు స్టేట్ పేరు ఉంటుంది దాని తర్వాత స్టూడెంట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి ఆ బేసిక్ డీటెయిల్స్ అంటే ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి తర్వాత నెక్స్ట్ దాని తర్వాత ఏంటంటే ప్రోగ్రెషన్ స్టేటస్ అని ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన ప్రోగ్రెషన్ స్టేటస్ దాంట్లో క్లిక్ చేస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అది క్లిక్ చేసిన తర్వాత ప్రమోటెడ్ అని నాట్ పాస్డ్ అని ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ అని రిపీట్ బై చాయిస్ అని ఇవి అన్నీ ఉంటాయి దీంట్లో మనం జనరల్గా ప్రమోటెడ్ అని సెలెక్ట్ చేసుకుంటాము ప్రమోటెడ్ అనే ఆప్షన్ని మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుందనమాట మార్క్స్ పర్సంటేజ్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ని మార్క్స్ వచ్చాయి నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెన్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్కూల్ అటెండెన్స్ ఎంత ఉంది ఇవన్నీ కూడా దీంట్లో మనం ఎంటర్ చేస్తాం ఇక్కడ మార్క్స్ ఈ విధంగా ఎంటర్ చేయాలి తర్వాత అటెండెన్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎన్ని రోజులు అటెండ్ అయ్యారో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం తర్వాత స్కూలింగ్ స్టేటస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించిన స్కూలింగ్ స్టేటస్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం అనమాట ఇక్కడ క్లిక్ చేయగానే డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది దీంట్లో నుంచి ఒక ఆప్షన్ని స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ లేకపోతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటాం స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్లో ఆప్షన్ని ఇప్పుడు మనం సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత క్లాసు సెక్షన్ టు బి ప్రమోటెడ్ ఏ క్లాస్లో ఏ సెక్షన్లోకి ఆ పిల్లవాడిని పంపిస్తున్నాము ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము సెకండ్ క్లాసు ఏ సెక్షన్లోకి పంపిస్తున్నాము తర్వాత స్టేటస్ డన్ అని ఉంటుంది యాక్షన్ అప్డేట్ అప్డేట్ చేసిన తర్వాత స్టూడెంట్స్ డీటెయిల్స్ అప్డేటెడ్ అని వస్తుంది మనం ఓకే క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ మనం చూసుకుంటే డన్ అని వచ్చి చూడండి అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత మొత్తం డన్ అని వచ్చేస్తుంది ఈ విద్యార్థికి సంబంధించింది కంప్లీట్ అయినట్టే లెక్క ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ టీసీ తీసుకుని కానీ తీసుకోకుండా కానీ ఒకవేళ వెళ్తే ఇక్కడ సెక్షన్ టు బి ప్రమోటెడ్ అనేది అక్కడ ఆప్షన్ రాదు దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి రాదు దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు యథావిధి కానీ అప్డేట్ చేసుకుంటాము ఓకే వస్తుంది ఓకే క్లిక్ చేస్తాము సరిపోతుంది ఓకే క్లిక్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు రెండో విద్యార్థికి చూద్దాము రెండో విద్యార్థి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ నాట్ పాస్డ్ అనుకోండి నాట్ పాస్డ్ అయితే నా అది సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత అతనికి వచ్చిన మార్క్స్ ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయిన పిల్లవాడి మార్క్స్ ఎంటర్ చేస్తాము నంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం అటెండ్ ఎంటర్ చేస్తాము ఇక్కడ చూడండి మార్క్స్ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ ఎన్ని రోజులు స్కూల్ అటెండ్ అయ్యాడో ఇక్కడ మనం అటెండ్ ఎంటర్ చేస్తున్నాము తర్వాత స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలా లేకపోతే లేకపోతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ ఏదో సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు మళ్ళీ చూడండి క్లాస్ వన్ సేమ్ క్లాస్ వస్తుంది లెఫ్ట్ స్కూల్ వితౌట్ టీసీ ఉన్నా కూడా సేమ్ క్లాస్ వస్తుంది ఒక సెక్షన్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోము వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి సేమ్ ఫస్ట్ స్టూడెంట్కి ఎలా అయితే చేసామో అదేవిధంగా ఇప్పుడు అప్డేట్ క్లిక్ చేయాలి అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది నాట్ పాస్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి డన్ అనే వస్తుంది ఈ విధంగా చేయాలన్నమాట ఇప్పుడు థర్డ్ స్టూడెంట్కి ఏంటంటే ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని సెలెక్ట్ చేసుకున్నాం ఒకవేళ ఎగ్జామ్ రాయకుండానే ప్రమోట్ అయ్యాడు అని అనేది ఉందనుకోండి ఇతనికి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ కానివ్వండి ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ స్కూల్ ఎన్ని రోజులు వచ్చాడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలా లేకపోతే లెఫ్ట్ స్కూల్ విత్ టీసీనా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది స్టడియింగ్ ఇన్ సేమ్ స్కూల్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం సెక్షన్ సెలెక్ట్ చేసి అప్డేట్ కొడతాము అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డైలాగ్ బాక్స్ వస్తుంది ఓకే అని చేస్తాము ఈ విధంగా అయిపోతుంది ఒకవేళ టీసీ తీసుకుని వెళ్తే మాత్రం సెక్షన్ అనేది మనకి డిస్ప్లే రాదు అది సేమ్ ఇంతకుముందు ఎలా అయితే మనం చూపించామో అదే విధంగా ఉంటుంది తర్వాత అప్డేట్ చేస్తాము ఓకే ఓకే క్లిక్ చేస్తాము ఈ విధంగా చేయాలి ఇంకొక ఆప్షన్ ఒకసారి చూద్దాము డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ ఒకవేళ ఎగ్జామినేషన్స్కి ముందు అతను బడి వదిలేసి బడి మానేసి వెళ్ళిపోతే ఈ ఆప్షన్ని మనం క్లిక్ చేసుకుంటాము దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు మైగ్రేషన్ లాంటి కారణాలు ఉండొచ్చు లే లేకపోతే తల్లిదండ్రుల మధ్య డిస్ప్యూట్స్ ఇలాంటి కారణాలు రకరకాలుగా ఉండొచ్చు కాబట్టి డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్ అతను ఎగ్జామినేషనే రాలేదు కాబట్టి మనం ఇక్కడ మార్క్స్ మనం ఎంటర్ చే ఎంటర్ చేసే అవకాశం ఉండదు అది మనకి ఓపెన్ కూడా కాదు కాకపోతే అటెండెన్స్ మాత్రం ఎంటర్ చేస్తాము ఎన్ని రోజులు వచ్చాడో అన్ని రోజులు అటెండెన్స్ ఇస్తాము తర్వాత దీంట్లో లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే వస్తుంది చూడండి మళ్ళీ సేమ్ క్లాస్లో సేమ్ క్లాస్లో మనకి ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది క్లాసు కాకపోతే సెక్షన్ అనేది మనకు స్కూల్ వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి సెక్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోము అప్డేట్ కొడతాము మళ్ళీ ఓకే అని క్లిక్ చేస్తాము అప్పుడు అతనికి సంబంధించింది కంప్లీట్ అయిపోతుంది లాస్ట్ చూడండి రిపీటెడ్ బై చాయిస్ రిపీటర్ బై చాయిస్ ఎవరైనా పేరెంట్స్ కొంతమంది సేమ్ క్లాస్లో మళ్ళీ చదివించాలనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం అనమాట ఇది రిపీటర్ బై చాయిస్ రిపీ రిపీటర్ బై చాయిస్ ఈ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము అంటే మార్క్స్ పర్సంటేజ్ అనమాట ఎగ్జామ్ రాసి ఉంటారు కాబట్టి ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ తర్వాత అటెండెన్స్ ఎన్ని రోజులు బడి అటెండ్ అయ్యారో ఇక్కడ మనం రాస్తాము తర్వాత స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూలా లేకపోతే లెఫ్ట్ స్కూల్ విత్ ఆర్ వితౌట్ టీసీనా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము రెండు ఆప్షన్స్ వస్తాయి ఒకవేళ సడింగ్ ఇన్ సేమ్ స్కూల్ అయితే మనకి సెక్షన్ కూడా వస్తుంది సెక్షన్ మన జనరల్గా ఏ సెక్షన్ ఉంటుంది కాబట్టి ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాము సేమ్ క్లాస్ వస్తుంది అంటే ఎందుకంటే రి రిపీటర్ బై చాయిస్ కాబట్టి వాళ్ళే పిల్లల తల్లిదండ్రులే కావాలని సేమ్ క్లాస్లో కంటిన్యూ చేయమని రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి ఇది వస్తుంది తర్వాత అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత కన్ఫామ్ చేయమంటుంది కన్ఫామ్ చేస్తాము ఓకే చేస్తాము ఈ విధంగా స్టేటస్ మొత్తం చూడండి ఇక డన్ 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 అని వస్తుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ప్రోగ్రెషన్ స్టేటస్లో ఇన్ని ఆప్షన్స్ అంటే ప్రమోటెడ్ అని నాట్ పాస్ట్ అని ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్ అని డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్స్ అని లేకపోతే రిపీటర్ బై చాయిస్ అని ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఆప్షన్స్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఇష్టారాజ్యంగా మనం వాటిని క్లిక్ చేయడానికి లేదు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి జనరల్గా మనం ఆర్టీఈ యాక్ట్ని గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని మనం ప్రమోటెడ్ అనే జనరల్గా నైంటీ పర్సెంట్ మనకి ఎలాంటి డీవియేషన్ లేకుండా ప్రమోటెడ్ అనేది మనం క్లిక్ చేసుకుంటాము ఈ విధంగా మనం డేటా మొత్తం అప్డేట్ చేసిన తర్వాత ఫైనలైజ్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవచ్చు ఫైనలైజ్ చేసుకుంటే ఏ క్లాస్ అయితే మనం ఇప్పుడు కరెంట్లీ మనం ఇస్తున్నామో అవన్నీ అయిపోతాయి తర్వాత నెక్స్ట్ క్లాస్ని అదేవిధంగా సెలెక్ట్ చేసుకుంటాము మళ్ళీ గ్లో గో క్లిక్ చేసిన తర్వాత సేమ్ ఇప్పుడు ఎలా అయితే చేసామో అలా సెకండ్ క్లాస్కి కూడా చేసి కంప్లీట్ చేసుకుంటాము మళ్ళీ ఫైనలైజ్ చేసుకుంటాము ఈ విధంగా చేసిన తర్వాత మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా స్కూల్ డీటెయిల్స్ గ్రేడ్ వైజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చూసుకుంటే దాంట్లో మనకి క్లాస్ వైజ్గా అన్నీ అప్పర్ అవుతాయి ఈ విధంగా క్లాస్ వన్ నుంచి క్లాస్ సెవెన్ వరకు అంటే ఏ క్లాస్ అయి ఉంటే ఆ క్లాస్ వరకు అన్ని క్లాసులు మనం ప్రమో ప్రోగ్రెషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పోర్టల్లో మనకి యాక్సెసిబిలిటీ రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్